రావచ్చు 2 లక్షల మంది రావచ్చు ఎవరేం చెప్పినా ఆయనకి ఇంపాక్ట్ ఏమీ ఉండదు ఎవర నంబర్ కొడారు మోస్ట్లీ ఫుల్ సెలబ్రిటీ ఏ ఫుల్ కెన్ బి సెలబ్రిటీ ఆల్సో జై సింహ అయితే సూపర్ డూపర్ హిట్ ఈ సంక్రాంతిలో బాలకృష్ణనే విన్ అవుతారు బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోస్ట్ చేస్తున్నారు అని లేదు కదా మేబీ అతనే చేసుకోవచ్చు లేకపోతే అతను ఎవరిని చేయించవచ్చు తెలియదు కదా మనకి ఎగ్జాక్ట్గా అడ్వాంటర్లు చాలా మంది ఉంటారండి ఇప్పుడు ఒకటి ఉంటుంది కదా ఎందుకు వెళ్తాను కుక్కలు దాన్ని పట్టించుకోవద్దు అది కూడా సరే డైలాగ్ డెలివరీలో బాగా అనిపించిన ఇంక ఇవ్వట్లేరు సో ఆయన డైలాగ్ డెలివరీలో ఇంకా కొంచెం పవన్ కళ్యాణ్ పాడిన సాంగ్ చాలా బాగుంది దానివల్ల పవన్ కళ్యాణ్ రావాలి ఆ గ్యాప్ని పవన్ కళ్యాణ్ తీసుకోవాలి కాదు ఆయన మాటలు వినడానికి కూడా వేస్టే ఎందుకంటే ఆయన సమాజానికి కూడా ఏం చేసింది లేదు చేసేటోళ్ళని క్వశ్చన్ ఇస్తాడు అది కరెక్ట్ పవన్ కళ్యాణ్కి అయితే డ్యామేజ్ ఉంటుంది దానివల్ల ఇంకా మేబీ ఫ్యాన్స్లో ఇంకా తన మీద ఇంప్రెషన్ పెరుగుతుంది కానీ డ్యామేజ్ అయితే ఉంటుంది అన్నెసరీలీ మనమే కత్తి మహేష్ హైలైట్ చేస్తున్నట్టు ఉంది అంతే అది మించి ఇంకేం లేదు వాడికి ఇప్పుడు మొన్న అతను ఎవరండి అతనికి ఒక క్వశ్చన్ అడిగా సరే వాళ్ళ తల్లి గురించి మేము ఏంటంటే యూట్యూబ్లో గ్యాంగ్ ఎందుకని అజ్ఞాతవాసి పవన్ కళ్యాణ్ నుంచి నాకు నచ్చదు అందుకని అంటే రొటీన్ యాక్షన్ కదా పవన్ కళ్యాణ్ అజ్ఞాతం అయితే హిట్ అవుతుంది కంపల్సరీ హిట్ అవుతుంది ఆడు చెత్తగాడు ఆడు చెత్తగాడు హైలైట్ అవడానికి అంత టీవీ 9 అంత హైలైట్ చేయడం వేస్ట్ అది వేస్ట్ వన్ డే హైలైట్ చేస్తున్నాను ఇగ్నోర్ వేస్ట్ అదంత పిచ్చోళ్ళు అంతా పట్టించుకోవడం వేస్ట్ కదా వేస్ట్ ఆఫ్ టైం ఉంది బయట ఎన్నో గంటలు వచ్చినాయి ఎన్నో ఉన్నాయి అది ఒక్కడనే తీసుకొచ్చి రోజంతా లైవ్ వేసుకొని మా టీవీ అని టీవీని ఏదో ఇంకేం ఇష్యూస్ లేవు ఆయన ఏదో ఆయన తిట్టుకుంటున్నాడు ఈయన తిట్టుకుంటున్నాడు తప్ప ఇంకా ఇష్యూ లేవు బయట జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం అంతే గ్యాంగ్ గ్యాంగ్ అట్లానే ఏం లేదు సూర్య అంటే బేసికలీ డిఫరెంట్గా ఉంటుంది ఇంకేం ప్లానింగ్ చేసుకోలేదండి పవర్ స్టార్ పడానికి లేదు బాగానే ఉంటుంది ఆయన సినిమా ఎప్పుడు మాయచిరా అనిపించదు తప్పదు ఇప్పుడు ఎక్కడ చేయకూడదు మూవీ బాగానే ఆడుతుంది అను హిట్ అవుతుంది అని మిగతా మూవీస్ అనే ఉంటాయి ఫ్యాన్ కదా బట్టి అదే ఉంటుంది ఐ విల్ ఆబ్వియస్లీ గో ఫర్ బాలయ్య జయసింహ బికాస్ నో ఎవ్రీ పొంగల్ ఆర్ డెఫినెట్లీ ఇట్ విల్ బి హిట్ మూవీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ట్రయల్ నచ్చింది కేఎస్ రవికుమార్ అంటే తమిళ్ డైరెక్టర్ కదా ఆబ్వియస్గా అంత తెలీదు కానీ సెంటిమెంట్గా బాలకృష్ణ అంటే సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కదా సో ఆ విధంగా చెప్తున్నాను తమిళ్ మూవీ అంటే గ్యాంగ్ అంటే మీ ఎక్కిద్దో తెలీదు ఇంకా పవన్ కళ్యాణ్ రేపు రిలీజ్ అవుతుంది కానీ రేపు తెలిసిపోయింది ఈ వీక్లో సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ జయసింహ విల్ బి గోయింగ్ టు హిట్ మూవీ అది ఏమో తెలియదండి ఎగ్జాక్ట్గా అయితే తెలియదండి వాట్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ గోయింగ్ ఆన్ బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందో తెలియదు మరి అతన్నే కత్తి మహేష్నే హైలైట్ చేస్తున్నారు వీళ్ళు మరి ఫ్యాన్స్ చేస్తున్నారు అని మరి పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయితే ఏమన్నా బాగుంటుంది అనుకుంటా రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నాను వాట్సాప్లో పొద్దు యూట్యూబ్ వాట్సాప్ ఎవ్రీథింగ్ ఫేస్బుక్లు ఏదైనా ఈ కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్నారా ఇప్పుడు అతన్ని కత్తి మహేష్లు చూస్తున్నాడు కదా ఫేస్బుక్ అనేది బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే పోస్ట్ చేస్తున్నారని లేదు కదా మేబీ అతనే చేసుకోవచ్చు లేకపోతే అతను ఎవరైనా చేయించవచ్చు తెలియదు కదా మనకి ఎగ్జాక్ట్గా అతను పవన్ కళ్యాణ్ కొంచెం రెస్పాండ్ అయితే బాగుంటుంది ఇతనేమో ఇతను సూపర్ స్టార్ చేస్తున్నారు ఆబ్వియస్గా 5 గంటలు తీసుకెళ్ళి ఆ టీవీని స్టూడియో కూర్చోబెట్టారు వాళ్ళే ఫుడ్ పెట్టి ఇంకా జనాలకి ఏం పని పాడలేనట్టు 24 గంటలు వాడిని చూస్తూ ఉన్నారు అది ఇప్పుడు మేమేదో ఐటీ ఫీల్డ్లో కొంచెం కూర్చొని అదే క్యాంటీన్లో టీ తాగుదామని వెళ్తే పొద్దుగులు వాడి న్యూసే వాట్సాప్లో ఇంకెవడన్నా ఫ్రెండ్ ఎవడన్నా హాయ్ ఎలా ఉన్నారని ఎవడు పంపించారు ఈ కత్తి మహేష్ వాడు ఇది అన్నాడు అని వాడి తప్పితే ఈ లొల్లంతా ఏమి లేదు ఇది క్లోజ్ అయితే బాగుండేది అనుకుంటుంది ఫుల్ స్టాప్ అంటే అదే కొంచెం పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయితే బాగుండేది అనుకుంటుంది నేను ఎందుకంటే అట్లీస్ట్ హీ విల్ స్టాప్ ద నాన్ సెన్స్ బట్ ఐఎమ్ మై ఒపీనియన్ ఈజ్ యాంటీ ఫ్యాన్స్ లేదండి వాళ్ళు ఏమి తిరగబట్టడం అట్లాంటి కామెంట్స్ ఏం లేదు మెయిన్ అంతా ఇదే నడుస్తుంది తప్పితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కత్తి మహేష్ తప్పితే నీకు ఎక్కడ ఆపోజిట్ ఫ్యాను అట్లాంటి కామెంట్స్ ఏం రావటం లేదు ఆబ్వియస్గా మనం చూస్తున్నాం కదా వాట్సాప్లో అవి ఏం రావట్లేదు పొద్దుగులు ఈ లుల్లే
ఐదు గంటలకు కూర్చుంటారండి ఎవరన్నా ఫుడ్ పెట్టి వాళ్ళు కూర్చో టీవీ నైన్ వాడే ఏదో హైప్ క్రియేట్ చేసుకోవడానికి వాడి రేటింగ్లు అని చూపించుకోవడానికి లేకపోతే ఈ కత్తి మహేష్ లొల్లంతా చూడటానికి ఆడియన్స్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. మేమేదో 5 నిమిషాలు రిఫ్రెష్ అవుదామని టీ తాగుదామని క్యాంటీన్లో కూర్చుంటే ఈ లొల్లు వచ్చింది. ఏంది వాట్సాప్లో కత్తి మహేష్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిట్టిండు అట చేసింది. ఈ మధ్య కొంచెం చిన్న చిన్న టీవీ యాంకర్స్ ఇంకొకరు హీరోయిన్స్ వాళ్ళకు కూడా ఇది వస్తుంది. ఇప్పుడు హైపరాది కానీ ఇంకొకరు కానీ కొంచెం కొంచెం వస్తున్నారు. అంటే ఇదంతా ఎందుకు న్యూస్ ఛాన్స్ చేస్తున్నామని మరి అతను హైలైట్ అయ్యి కొంచెం ఏమన్నా పైకి రావటానుగా లేకపోతే తెలియదు. అది మా ఒపీనియన్. కాంట్రవర్సీ అంటే ఇప్పుడు నార్మల్గా కత్తి మహేష్ మాట్లాడడం మాత్రం బాగా మాట్లాడుతున్నాడు. కాకపోతే మొన్న టీవీ 9లో 5.5 అవర్స్ డిస్కషన్ మాత్రం అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది. అలా జరగకుండా ఉంటే మంచిది. నిన్నదివాసి అంటే పవన్ కళ్యాణ్ యాక్షన్ కాకపోతే బాలకృష్ణ ఏది ఎక్కువ బాలకృష్ణ ఫ్యాన్ని బాలకృష్ణ డైలాగ్స్ కానీ అతను యాక్షన్ డెలివరీ కానీ మొత్తం బాగుంటుంది ఫైట్స్ కూడా. కానీ జయసింహ అయితే సూపర్ డూపర్ హిట్. ఈ సంక్రాంతిలో బాలకృష్ణనే విన్ అవుతారు. ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసాను సార్. బాగుంది సార్ ట్రైలర్. రీచ్ అయింది సార్ బాగుంది. కాకపోతే కొంచెం ఏమన్నా చూడలేము కాదు సీనియర్గా అంటే బాగా పర్ఫెక్ట్ యాక్షన్ చేస్తే చూడగలుగుతాం. ఓవర్ యాక్షన్ చేస్తే చూడలేము. కాకపోతే మనకి బాహుబలి తీసుకుంటే 5 షోస్తో అది రిలీజ్ అయింది. కానీ అజ్ఞాతవాది 7 షోస్ కాబట్టి సో వరల్డ్ వైడ్గా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అనేది వస్తాయి సార్ అజ్ఞాతవాసి. సో దాంతో పీపుల్స్ ఆర్ వెరీ ఎర్లీగా అట్రాక్ట్ అవుతారని నా ఒపీనియన్. అండ్ ఇంకా మార్కెట్ పరంగా వాళ్ళకి లాభాలు అయితే తెచ్చి పెడతారు. ఈ సంక్రాంతికి అందరూ హ్యాపీగా ఉంటారని నా ఒపీనియన్. అది కూడా సార్ డైలాగ్ డెలివరీలో బాలయ్య మించిన ఇంక ఇవ్వలేరు. సో ఆయన డైలాగ్ డెలివరీలో ఇంకా కొంచెం అంటే లీజెండ్ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ఇంకా డైలాగ్ డెలివరీని ఇంకా ప్రొఫెషనల్గా చేయగలుగుతారు. సో దాంతో కంపేర్ చేసుకుంటే సంక్రాంతికి మంచి హిట్ మూవీ అవుతుందని అనుకుంటున్నాను. నేతవాసి అనుకుంటున్నాను. టికెట్స్ బుక్ చేసుకున్నారా? దొరకలేదు, ట్రై చేస్తున్నాం. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ పవన్ కళ్యాణ్ ఎంటర్టైన్మెంట్ కానీ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో డెఫినెట్లీగా రీచ్ అవుతుందని అనుకుంటున్నాను అది ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి. పవన్ కళ్యాణ్ పాడిన సాంగ్ చాలా బాగుంది. మిగతా సాంగ్స్ కూడా బాగున్నాయి. హిట్ కావాలని కోరుకుంటున్నాను. 7 షోస్ అంటే నిజంగా గ్రేట్. అది ఇంతకుముందు ఏ మూవీస్కి 7 షోస్ రాలేవు. సో కంపేరింగ్లీ అది బెటర్. బట్ ఒకసారి మనం మూవీ రిలీజ్ అయిన తర్వాత కానీ ఇంకా పెరగొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. కలెక్షన్స్ వైజ్ కానీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద మూవీ ఫర్ ద సూర్య మూవీ అండ్ ఐ హోప్ సా ద ట్రైలర్ విచ్ ఇస్ నాట్ దట్ మచ్ as expected, but anyway I hope the movie will be much more than expected ever before. I hope so. We'll see a movie in the theater. Pandakki Ajnatavadi cinema chuddam anukuntunnam. Pavan Kalyanu mem aina fans mem anni cinemalu ippudu chusamu. Ee cinema super hit avvali korukuntunnam. Trailer chusamu, YouTube lo upload chusamu. Following chaala baagundi. Trailer the songs chaala baa nachche maaku. ఎక్స్పెక్టేషన్ అంటే మాకు ఇంచుమించు అత్త రెండుకి దారేది కంటే ఎక్కువ హిట్ అవుతుంది అనుకుంటాం. ఓపెనింగ్స్ చాలా ఎక్కువగా ఉండే అదర్ సినిమాస్ కంటే ఈ సినిమా బాగుంటుంది. 7 షోస్ ఒక రకంగా సరిపోవు సంక్రాంతి పండగకి. ఎందుకంటే అందరూ ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి చాలామంది ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నారు. సో నాకు తెలిసి 7 కంటే ఇంకా మార్నింగ్స్ ఎర్లీ మార్నింగ్ షోస్ కూడా ఏమన్నా 1-2 యాడ్ చేస్తారేమో డౌట్. ఖచ్చితంగా కత్తి మహేష్ ఇంపాక్ట్ ఆయన మీద ఏముండదు. ఇంకా అడ్వాంటేజ్ అవుతున్నాయి. దానివల్ల సినిమాకి ఏమాత్రం యూజ్ అవ్వకపోయినా పాపులారిటీ పెరిగింది పవన్ కళ్యాణ్ మీద. ఎందుకంటే ఆయనకున్న వ్యక్తిత్వం అలాంటిది. ఎవరేదో చెప్పారు ఎవరేదో అన్నారని కాకుండా ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ గురించి మీరు చూస్తే ఆయన బిహేవియర్ కానీ క్యారెక్టర్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాంటివి ఎవరు చూడరండి. బేసికల్గా ఎవరేదో చెప్పారని ఇంకోళ్ళ గురించి మనం చెడుగా తీసుకొని ఎవరు వాళ్ళందరూ చదువుకున్నారు. అందరికీ తెలుసు ఎవరేం మాట్లాడతారో ఎవరేం మాట్లాడరు. కత్తి మహేష్ లాంటి వాళ్ళు 1000 మంది రావచ్చు, 2 లక్షల మంది రావచ్చు. ఎవరేం చెప్పినా ఆయనకి ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఎవరు నంబర్ కూడా సపోర్ట్ ఉంటుంది. రెస్పాన్స్ బాగానే ఉంటుంది. బాగా చూస్తాం. మా పిల్లలు కూడా బాగా చూస్తారు. మా ఫ్యామిలీ అయితే బాగా చూస్తాం. పొలిటికల్గా ఆయన చాలా అడ్వాంటేజ్ తీసుకుంటారు. కంపేర్ టుగా ఇప్పుడు మీరు బీజేపీని తీసుకుంటే ఆంధ్రాకి సపోర్ట్ మన తెలుగుదేశానికి సపోర్ట్ చేసినట్టు కనబడుతుంది. కానీ ఏ రకంగా సపోర్ట్ చేయట్లేదు. సో డెఫినెట్గా జనాలందరికీ అర్థమైంది ఆంధ్రాలో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ సపోర్ట్తో బీజేపీ సపోర్ట్ లేకుండా
టీడీపీ పవన్ కళ్యాణ్ కలిసి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బీజేపీ కరెక్ట్గా చేయట్లేదు. వాళ్ళు శల్య సారథ్యం అని అంటారు, మనతో మాట్లాడుతుంటారు, మనకు వెనకాల గోతులు తీస్తారు. అలాంటివి బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. దానివల్ల పవన్ కళ్యాణ్ రావాలి, ఆ గ్యాప్ని పవన్ కళ్యాణ్ తీసుకోవాలి. అంటే టీడీపీ పవన్ కళ్యాణ్ కలిపి గవర్నమెంట్ ఫామ్ చేయాలి. నేత లేదండి కొంచెం, కానీ మా ఫ్రెండ్స్ బుక్ చేశారు అన్న సినిమా అన్న కంపల్సరీ అంటే. అలా చెప్పడానికి ఏం లేదండి, ఫుల్ కలెక్షన్ ఉంటుంది, కంపల్సరీ హిట్, కంపల్సరీ హిట్. మిగతా సినిమాలు స్టోరీ బాగుంటే ఏదైనా హిట్ అవుతుంది. కత్తి మహేష్ ఎవరు అండి తెలియదు నాకు, అట్టిగా మీరు ఫేమస్ చేయడం తప్పదు. నా ఫ్రెండ్ కత్తి సతీష్ శ్రీనివాస్ తెలుసు నాకు, అట్టిగా ఫేమస్ చేస్తున్నారు కాదు. ఆయన మాటలు వినడానికి కూడా వేస్టే, ఎందుకంటే ఆయన సమాజానికి కూడా ఏం చేసింది లేదు, చేసేటోళ్ళని క్వశ్చన్ వేస్తున్నాడు, అది కరెక్ట్ కాదు. అంతే, అటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఇప్పుడు ఒకటి ఉంటుంది కదా, ఎన్నికి వెళ్తాంటే కుక్కలు ముందు దాన్ని పట్టించుకోవద్దు. మ్యాక్సిమం అయితే అజ్ఞాతవాసే ప్లాన్ చేస్తున్నాం, అజ్ఞాతవాసే ప్లాన్ చేస్తున్నాం. స్టేట్ థర్స్డే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ చాలా యూజ్గా ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్ కూడా చాలా యూజ్గా ఉన్నాయి. కళ్యాణ్ సినిమా అంటే పైగా పండగ వస్తుంది కదా, చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్. తెలుగు పవన్ కళ్యాణ్కి ఉన్న ఇమేజ్కి ఎవరి హెల్ప్ ఏం అవసరం లేదు, ఛాన్స్ ఉండదు. ఇలాంటివన్నీ ఇంకా డెఫినెట్గా హెల్ప్ అవుతాయి ఎవరికైనా సరే, ఎందుకంటే సినిమా కావాల్సిన పబ్లిసిటీ, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది అనవసరం. పబ్లిసిటీ స్టంట్, పబ్లిసిటీ అనేది ఇలాంటి వాటి వల్లనే వస్తుంది. దట్ ఈస్ మై ఒపీనియన్. ఇంతకుముందు చాలా పవన్ కళ్యాణ్ మూవీ చాలా హిట్ అయ్యాయి కదా, ఆయన కంచి మంది దానికి సంబంధం ఉంది, దానికి సంబంధం లేదు కదా. ఆయన మ్యాక్సిమం ఎవరు చెప్పినా అంత పెద్ద పాపులారిటీ కోసం చూస్తే మ్యాక్సిమం పాపులారిటీ అని కాదు, కానీ ఆయనకి హట్ అయ్యాడు, ఒక విధంగా హట్ అయ్యాడు కాబట్టి మ్యాక్సిమం ఆయన ఎంత తగ్గడు, తగ్గే విధంగా కాదు అతను. సో ఆ మైండ్ సెట్ అది అంటే అది తన పర్సనల్ ఉంది, పొలిటికల్గా అనేది ఎవరికి వాళ్ళు ఎవరికి యూజ్ అనేది వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. అటు వైసీపీ యూజ్ చేసుకుంటే టీడీపీ యూజ్ చేసుకుంటారు. పవన్ కళ్యాణ్కి అయితే డ్యామేజ్ ఉంటుంది, దానివల్ల ఇంకా మేబీ ఫ్యాన్స్లో ఇంకా తన మీద ఇంప్రెషన్ పెరుగుతుంది, కానీ డ్యామేజ్ అయితే ఉంటుంది. అజ్ఞాతవాసి రేపు ఈవినింగ్, రేపు నైట్ షో ఒకటి, డే ఆఫ్టర్ టుమారో మార్నింగ్ షో ఒకటి, మోస్ట్లీ జయసింహకి వెళ్ళొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ ఏమి లో, ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్, సో జస్ట్ గో అండ్ వాచ్. డెఫినెట్లీ ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్గా రీచ్ అయింది. సో ఓన్లీ థింగ్ ఈజ్ దట్ అది సిమిలర్గా ఉండకుండా ఉంటే సరిపోతుంది స్టోరీ, అంతే. ప్రీవియస్ స్టోరీకి అతారింటికి దారిది సిమిలర్గా లేకుండా ఉంటే చాలు. సో నార్మల్ రొటీన్ స్టోరీ, ఒక ఫ్యామిలీతో పాటు వెళ్ళే స్టోరీ అయితే ఇట్స్ బెటర్. అన్నెసరీలీ మనమే కత్తి మహేష్ హైలైట్ చేస్తున్నట్టుంది అంతే, అందు మించి ఇంకేం లేదు. అవసరం లేదు, మనం ఇవ్వగలం, వాళ్ళకి చాలామంది ఉంటారండి, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈజ్ డూయింగ్ ఈజ్ బెస్ట్ అంతే, అందు మించి ఇంకేం లేదు. అఫ్ కోర్స్ దెర్ ఆర్ సమ్ మిస్టేక్స్, ఎవరైనా చేస్తూ ఉంటారు, అవి రిలేటెడ్ కాదు మూవీకి పాలిటిక్స్కి. సో ఐ డోంట్ ఇన్వాల్వ్ వన్ ఇన్ టూ అనేది వన్. సో ఎంటర్టైన్మెంట్ ఇది మూవీస్, అది పాలిటిక్స్. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ టు ద కంట్రీ, హీఈస్ ప్లేయింగ్ సమ్ గేమ్స్, హీ వాంట్స్ టు బి హైలైట్, హైలైట్ అవ్వాలనుకుంటున్నాడు, కొద్దిగా సెలబ్రిటీ రావాలనుకుంటున్నాడు. ఏదైనా మనకి పాపులారిటీ టూ వేస్లో వస్తాయండి, ఒకటి గుడ్ థింగ్స్ చేయడం వల్ల, ఒకటి బ్యాడ్ థింగ్స్ చేయడం వల్ల, రెండిట్లోనే సెలబ్రిటీ అవుతాం. సో హీ వాంట్స్ టు సెలబ్రిటీ, ఆయన ఒక వే చూస్ చేసుకున్నాడు, లెట్ హిమ్ గో. అంతే, అందుకే మనం ఏం చేయాలి, మోస్ట్లీ ఫుల్ సెలబ్రిటీ, ఏ ఫుల్ కెన్ బి సెలబ్రిటీ ఆల్సో. అంటే ఆయన కత్తి మహేష్ గారు ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ పోస్ట్ చేసి వెళ్తాడు, నేను 7 o'clock వస్తున్నాను, 9 o'clock వస్తున్నాను కూడా. సో ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఆయన కాల్ చేస్తున్నారని నమ్మడానికి లేదు. ఆయన ఓన్ ఫ్రెండ్స్ చేయొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ చేయొచ్చు, పవన్ కళ్యాణ్కి ఆపోజిట్గా ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. సో 100% ఫ్యాన్సే చేస్తున్నారని ఆయన అలిగేషన్స్ కరెక్ట్ అనడంలో డౌట్ అన్నీ నోట్ పడాల్సింది ఏమి లేదు. ఇస్తే పోలీసులు పట్టుకుంటారు, ఆ ఫేకర్ రియల్ అని తెలుసుకోవద్దు. ఆ కంప్లైంట్ ఇస్తే అసలు ఎవరు చేయను కూడా చేయరు. ఓకే, మేము అజ్ఞాతవాసి పవన్ కళ్యాణ్ని చూద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఆయన మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి సార్, త్రివిక్రమ్ గారి మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది కాబట్టి చూస్తాము. బాలకృష్ణ గారి ఎందుకంటే ట్రైలరే సరిగ్గా లేదు, మరీ ఎమోషనల్గా అలా ఉంది. ఇదేంటంటే ఫ్యామిలీ మూవీ కాబట్టి అజ్ఞాతవాసి చూద్దాం అనుకుంటున్నాం. రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేస్తాయి సార్. వాళ్ళకి ఇప్పుడు మొన్న అతను ఎవరండి అతనికి ఒక క్వశ్చన్ అడిగా సరిగా వాళ్ళ తల్లి గురించి, మేమేంటంటే యూట్యూబ్లో అవన్నీ చూసాము, ఏంటంటే నాకు తెలిసి అతను ఏదో ఎవరో పొలిటీషియన్ ఉండి అతన్ని ఆడేస్తున్నారన్న అంతే. అతను కత్తి మహేష్ కూడా కరెక్ట్ అయ్యి అతను కాదు, వేస్ట్. అజ్ఞాతవాసికి వెళ్తాను.
राज सर उनका मूवी फुल हिट होता है, उसका फिल्म बहुत अच्छा रहता है, उसका जो भी फिल्म देखता हूँ वो अच्छा रहते हैं। పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి చేస్తున్నారు, ఒక్కసారి పవన్ కళ్యాణ్ కానీ నోరిప్పి వాటికి సరైన సమాధానాలు చెప్తే ఈ ఫేస్బుక్లో కానీ ఎక్కడ చూసినా కానీ వైరల్ ఆగిపోతుంది ఫస్ట్. ప్లస్ అన్నెసరీ కాంట్రవర్సీస్ వస్తున్నాయి, ప్లస్ అది విపరీతమైన అసభ్య పదజాలంతో ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. ఇది ఆగాలి అంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ నోరిప్పి సమాధానాలు చెప్తే అయిపోతుంది. ఒక్కసారి అలా ఎవరి మీద అయితే కామెంట్ చేశారో వాళ్ళు నోరిప్పి మాట్లాడారంటే ఇంకోళ్ళు సాహసించరు మళ్ళీ వచ్చి మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే నిజంగా అవి నిజమైతే పవన్ కళ్యాణ్ నోరిప్పి సమాధానం చెప్పడం, అబద్ధమైతే అవసరమైతే పరువు నష్టం దావా వేయడం ఇలాంటివి చేయాలి. ఇక అలా చేయని పక్షంలో ఇంకా అవి కంటిన్యూ అయితేనే ఉంటాయి. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు, ఇదే కూతురు దండగాలు తగులుకుంటున్నారు. అటు సపోర్ట్ చేసేవాళ్ళు, ఇటు సపోర్ట్ చేసేవాళ్ళు, ఇక అది లాగిన అవడమే మానేయాల్సి వస్తుంది. కత్తి మహేష్ ఒక మాట అన్నాడు, అది అన్నమయ్య గారు ఆయన్ని హైలైట్ చేసి మొత్తానికి స్టార్ని చేసేది కాదు ఈ కొద్ది కాలంలో మటుకు మీడియాలో అతన్ని. ప్లస్ అతను అనే వాటికి కూడా సమాధానాలు రావట్లేదు ఇటు నుంచి కూడా. హాయ్, దిస్ ఇస్ భూమిక విషింగ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. విషింగ్ యు ఆల్ సక్సెస్.